బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 9.5 ఏళ్లలో మైనార్టీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వలేదని, కేవలం ఎన్నికల 2 నెలల ముందు మైనార్టీలను మభ్యపెట్టడానికి అరకొరగా ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు మక్సూద్ హుస్సేన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు మైనార్టీలకు ఇచ్చిన 100,000 రూపాయల ఆర్థిక సాయం చెక్కులు కొలాప్స్ అయినట్లు తెలిపారు. దీనిపై మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీ 100,000 సాయం 6 నెలల ముందు ఇవ్వకుండా కేవలం ఎన్నికల ఓటు బ్యాంకు కోసం మైనార్టీలను నామమాత్రంగా చెక్కులు ఇచ్చారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈ జిల్లాలోని మైనార్టీ నిరుద్యోగ యువత సంక్షేమానికి ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు సబ్సిడీ రుణాలు 100,000 అందజేసినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై విచారణ జరిపిస్తుందని, అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు మంజూరైన పథకాలపై ఆడిట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. తెలుగులో అయితే ఆడుకుంటా హిందీలో. నకిలీ చెక్కుల గురించి కౌన్సిల్ హాల్లో ఒక ఎమ్మెల్సీ ఎంఐఎం ఎమ్మెల్సీ గారు లేవనెత్తిన అంశంపై మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నకిలీ చెక్క నకిలీ హుకుమత్ గురించి వివరించగా, ఇక్కడ ఒక మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు నకిలీ చెక్ కిస్ తరీకే సే దియా జాతా హే, ఆప్ ఏక్ సీఎం హోదామే హే, సీఎం సాబ్ ఏ పార్టీ ప్రచార్ నహీ హే, ఆప్ ఏక్ సీఎం హే, ఆప్ సమ్జో ఇస్ తరీకే కా ఆన్సర్ నహీ దియా జాతా కహకర్ మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చెప్పడం జరిగింది. చెల్లని దుడ్డుకు గీతలు ఎక్కువ అన్నట్లు చందంగా అయిన వ్యవహారం. వాస్తవంగా 9 ఏళ్ళకెళ్ళి మీ ప్రభుత్వం ఉంది, మీరు ఎన్నిసార్లు చిరు వ్యాపారులకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందించారని నేను అడుగుతున్నాను. 9 ఏళ్ళకెళ్ళి మీరు ఎంతమంది చిరు వ్యాపారులకు సహాయం లాగానో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి ఇచ్చారని నేను ఫస్ట్ అడుగుతున్నా. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని తెలిసి మీరు ఒక 50,000 కోట్లని ఒకసారి చెప్తారు, 70,000 కోట్లని ఒకసారి చెప్తారు, 200 కోట్లని మరోసారి చెప్తారు. కానీ వచ్చింది ఎంత? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చిందని 30,000 కోట్లకు, అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని తరుణంలో తూతూ మంత్రంగా మీరు బెనిఫిషరీస్కి ఇచ్చినాం, బెనిఫిషరీస్కి 40,000 అన్నారు బెనిఫిషరీస్, తర్వాత మీరే 15,000 మందికి అన్నారు. ఎంతమంది బెనిఫిషరీస్ అందుట్లో ఉన్నారని నేను అడుగుతున్నా. అందుట్లో యావత్ రాష్ట్రం మొత్తాన్ని కలిపి మీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకొని బెనిఫిషరీస్ కంటే అర్థం ఏందని తెలుసుకోండి. ఫస్ట్ బెనిఫిషరీలకు కాదు మీరు ఇచ్చింది, ఇచ్చిన అది కొద్ది మందికి కూడా, అది కూడా మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. బెనిఫిషరీ అనే వర్డ్ మీరు మరోమారి చెప్తే దానికి అర్థం వేరు ఉంటుంది. వాస్తవంగా మా ప్రభుత్వాన్ని నమ్మినరు. ఉల్మాయదీన్లకు అప్తో పైచానో కాంగ్రెస్కు, హా బిల్కుల్ ఉల్మాయదీన్ పైచానే, కేసీఆర్కు పైచానో బోలే, క్యూంకే 9 సాల్ సే హుకుమత్ మే రహతే హువే జబ్ తెలంగాణ ఎజిటేషన్ మహబూబ్ నగర్ సే షురూ హువా తో కేసీఆర్ సాహబ్కో మహబూబ్ నగర్ మే ముసల్మానోనే భీ తాయిద్ కర్కే తెలంగాణ ఎజిటేషన్ కో
तेलंगाना हासिल करने में मुसलमानों का भी रोल रहा। यहाँ से जीतने के बाद एक शख्स को मुसलमानों को क्या करे बोल के उलमाए दीन बराबर बोले पहचानो बोल के, जब इख्तदार में आने का वक्त रहा आप पूछो केसीआर साहब को क्यों नहीं दिए टिकट यहां से। एक शख्स को दो मर्तबा, जब जीतने का वक्त आया जब नहीं दिए, जो एक एम्प्लॉय कल तक सैलरी उठा के नेक्स्ट डे आने के बाद एमएलए बन सकता, तो आपके सीएम केसीआर साहब जबकि क्यों नहीं दिए मैं पूछना चाह रहा हूँ। दो बार जब नहीं जीतते थे जब दिए, तीसरी मर्तबा जब जीतने का वक्त आया तो उस मुसलमान शख्स को क्यों नहीं दिए। इसलिए उलमाउद्दीनों ने कहा केसीआर को पहचानो। 9 साल से माइनॉरिटी बजट 1000 करोड़, 1000-2000 करोड़ बोल के खाली बातों ही करे लेकिन अमल में कुछ भी नहीं आया, इसीलिए उलमाउद्दीनों ने पहचानो कहा और आवाम पहचानी। कांग्रेस को ताईद करने का फैसला किया और कांग्रेस को ताईद करे। चंद या महबूब नगर के थोड़े मरीज़ उलमाउद्दीनों को थोड़ा नहीं समझ में आया, उसकी कोई बात नहीं है, लेकिन उलमाओं ने जो कहा बराबर कहा। चेयरमैन के होदे पर रहकर महबूब नगर को क्या करे, महबूब नगर के कितने लोगों को आपने लोन सैंक्शन करवाए, मैं ये पूछना चाह रहा हूँ। हमारी हुकूमत सिर्फ वादे नहीं बातें नहीं अमल भी कराएगी, करेगी भी इंशाल्लाह। 4000 करोड़ माइनॉरिटी बजट है हमारे मैनिफेस्टो में और 1000 करोड़ रुपए माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के ज़रिए मुसलमानों की ज़रूरतों के लिए, कारोबार के ज़रूरतों के लिए, एम्पावरमेंट के लिए इंशाल्लाह अमल में लाएगी। रही बात फर्स्ट कैबिनेट में मुसलमानों को क्यों नहीं दिए, 6 महीने के बाद भी एमएलसी देकर उसको, हमारी हुकूमत डम्मी डिप्टी सीएमओ को होंदे डम्मी कॉरपोरेशन चेयरमैनों को नहीं मुनक्खित करेगी। जो उसके हकदार है उसके लिए मुसलमानों की फलाह बहबूदी के लिए काम करेंगे, उनकी आवाज़ बनकर असम्बली में होंदे और काउंसिल में होंदे आवाज़ उठाएंगे और मनवाएंगे, काम करेंगे, वैसे लोगों को ज़रूर उस होदों पे मुनक्खित किया जाएगा, मुंतखब किया जाएगा, ना कि डम्मी डिप्टी सीएम हो या डम्मी चेयरमैन हो। और नकली चेक लो डुप्लीकेट चेक जो कह रहे हैं बिल्कुल, आप इलेक्शन से 10-15 दिन पहले देने की क्या ज़रूरत थी, आपकी भी हुकूमत थी, आप चेयरमैन बनकर भी 1.5 साल हो चुका था, तो आप मनवा के बजट 1-2 महीने पहले भी देते तो वो चेक आज लैप्स नहीं होते थे। और रही जो जो भी अभी 630 बेनिफिशरीज कह रहे हैं, लेकिन वो बेनिफिशरीज है या ये आपके पार्टी के कारकुना हैं, स्क्रीनिंग करेंगे स्क्रूटिंग करेंगे बराबर, जो जो भी कलेक्टर्स के पास आके चेक्स अमाउंट रुका हुआ है उसके लिए हम लोग इनिशिएटिव लेके काम करेंगे, बराबर बेनिफिशरीज को दिलाएंगे।